హాయ్ ఫ్రెండ్స్, భారతదేశంలో ఆవిష్కరణలకు కొదవలేదు. అలాగని శాస్త్రవేత్తలు చేసే ఆవిష్కరణల గురించి చెప్పట్లేదు. గ్రామాల్లో పట్టణాల్లో వయసుతో సంబంధం లేకుండా, ఆడ మగ అనే తేడా లేకుండా, తమకున్న వనరులతో, అద్భుతమైన ఆలోచనలతో అనేక కొత్త ఆవిష్కరణలకు అంకురార్పణ చేసిన వారి గురించి ఈరోజు ఈ వీడియోలో చూపించబోతున్నా. ఈ ఆవిష్కరణలు చూశాక మీరు తప్పకుండా ఆశ్చర్యంలో మునిగిపోతారు. మరికెందుకు ఆలస్యం? లెట్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. నెంబర్ 1, మన వీడియోలో ముందుగా ఈ చిన్న బాబును కలుద్దాం పదండి. ఈ చిన్నోడి పేరు దర్శన్. దర్శన్ వాళ్ళ అమ్మ కొద్దిమంది ఇళ్లలో బట్టలుతికే పనిచేసేది. అలా ఇళ్లలో పనిచేసి చేసి ఒకరోజు అనారోగ్యంతో పడుకుంది. అలా జబ్బు పడ్డ వాళ్ళమ్మను చూసి దర్శన్కి చాలా బాధ కలిగింది. తన చిన్న బుర్రలో అనేక రకాల ఆలోచనలు చేశాడు. ఎలాగైనా తన శ్రమని తగ్గించాలనుకున్నాడు. ఇంకేముంది, అమ్మ కోసం ఓ కొత్త ఆవిష్కరణ చేశాడు. అదే దేశీ వాషింగ్ మెషిన్. ఈ వాషింగ్ మెషిన్ని తయారు చేయడానికి దర్శన్ పెద్ద పెద్ద వస్తువులేమీ ఉపయోగించలేదు. ఒక పెద్ద నీళ్ల క్యాన్, ఒక సైకిల్, సన్నని ఇనుప కడ్డీతో చేసిన గ్రిల్తో ఈ అద్భుతమైన వాషింగ్ మెషిన్ని తయారు చేశాడు. ఈ వాషింగ్ మెషిన్ పనిచేయాలంటే కరెంటు కూడా అవసరం లేదు. చాలా తేలిగ్గా ఈ మెషిన్ని నడపొచ్చు. ముందుగా బట్టలు ఈ టబ్లో వేయాలి. ఆ తర్వాత ఈ సైకిల్ని తొక్కాలి. సైకిల్ చక్రాలతో ఈ టబ్ని లింక్ చేయడం వల్ల సైకిల్ తొక్కినంతసేపు ఆ బట్టలు లోపల వాష్ అవుతూనే ఉంటాయి. కాసేపట్లోనే బట్టలు ఎలా క్లీన్ అయిపోతాయో చూడండి. ఈ ఐడియా ఎంత అద్భుతంగా ఉందో. ఈ చిన్నోడికి, ఈ దర్శన్కి మనమంతా అభినందనలు చెప్పాల్సిందే. అమ్మ కోసం ఇంత గొప్ప ఆలోచన చేసిన కొడుక్కి చప్పట్లు కొట్టాల్సిందే, సాల్యూట్ అనాల్సిందే. నెంబర్ 2, చికెన్ షాప్కి వెళ్తే అక్కడ కాసేపైనా వెయిట్ చేయకుండా చికెన్ కొనుక్కోవడం కష్టమే. ఎందుకంటే లైవ్ బర్డ్ని క్లీన్ చేసి వాటి రెక్కలు తీసి మనకి ముక్కలు చేసి ఇవ్వడానికి కొంత సమయం పడుతుంది. కోడీకలు శుభ్రంగా తీసేయటమే చికెన్ షాప్స్లో అతిపెద్ద పని. ఈ కష్టాలు చూసిన ఓ చికెన్ షాపు వ్యాపారి ఓ ఐడియా కనిపెట్టాడు. ఒక టబ్ తీసుకొని దాని లోపల సన్నని పైప్స్ బిగించాడు. ఆ టబ్ని సైకిల్కి లింక్ చేశాడు. కోడిని ఆ టబ్లో వేసి కాసేపు సైకిల్ తొక్కితే చాలు. ఇలా కోడీకలన్నీ క్షణాల్లోనే రాలిపోయి శుభ్రమైపోతాయి. ఇంత ఈజీగా క్లీన్ అయిపోతే వారానికోసారి కాకుండా రోజు చికెన్ తింటే బాగుంటుందేమో అనిపిస్తుంది కదా. నెంబర్ 3, పొలాల్లో పక్షుల బెడద నుండి పంటను కాపాడుకోవడం కోసం దిష్టి బొమ్మలు పెట్టడం మనకు తెలుసు. ఈ సంగతి పక్షులకు కూడా తెలిసిపోయింది అనుకుంటా. అందుకే చక్కగా ఇప్పుడు అవి దిష్టి బొమ్మ మీదే వాలిపోయి కంకులు తింటం నేర్చుకున్నాయి. అందుకే గ్రామాల్లో రైతులు మళ్ళీ కొత్త ఆలోచన చేయాల్సి వచ్చింది. గట్టిగా అనుకున్నారు, సాధించేశారు. చూసారా, ఒక చిన్న ఫ్యాన్ రెక్కల సహాయంతో, ఒక కంచంతో పొలంలోనే ఒక యంత్రం ఏర్పాటు చేశారు. ఫ్యాన్ రెక్కలు తిరుగుతూ ఉంటుంది, దానికి ఒక కర్ర, ఒక ప్లేట్ ఏర్పాటు చేశారు. ఫ్యాన్ రెక్కలు తిరుగుతూ ఉంటాయి, దానికి ఏర్పాటు చేసిన కర్ర ప్లేట్ మీద శబ్దం చేస్తూ ఉంటుంది. ఇంకేముంది, ఈ శబ్దానికి పక్షులు పరారు. ఐడియా బాగుంది కదా. మీరు కూడా ఎప్పుడైనా ఇలాంటి ఆవిష్కరణలు చేశారా? చేస్తే మాకు కామెంట్ల రూపంలో తెలియచేయండి. నెంబర్ 4, పొలంలో ఈ నీళ్ల పంపు నుంచి నీళ్లు భలే వస్తున్నాయి కదా. మరి ఈ నీళ్ల పంపులోంచి నీళ్లు రావాలంటే అక్కడ ఓ మోటార్ ఏర్పాటు చేసి ఉండాలి. కానీ ఇక్కడ అలా జరగలేదు. ఓ కుర్రాడు తన బైక్ సాయంతో ఈ మోటార్ని నడుపుతూ ఉన్నాడు. భలే గొప్ప ఆలోచన కదా. అందుకే మేరా భారత్ మహాన్. నెంబర్ 5, పొడవైన చెట్లపైకి ఎక్కాలంటే రిస్క్తో కూడుకున్న పని. చాలాసార్లు ఈ ఎత్తైన చెట్లకి జారిపోవటం, చనిపోవటం, కాళ్ళు చేతులు విరిగిపోవటం లాంటి ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. ఇలాంటి స్థితిలో ఒక గ్రామంలో ఒక రైతు, అతని కొడుకు ఒక కొత్త రకమైన మెషిన్ని కనుక్కున్నారు. దాని ప్రత్యేకత ఏంటంటే ఈ మెషిన్ మీద కూర్చొని భద్రంగా చెట్టు పై వరకు ఎక్కొచ్చు. ఎక్కడ కావాలంటే అక్కడ ఆగిపోవచ్చు. ప్రమాదాలను నివారించే ఈ వాహనం భలే బాగుంది కదా. అందుకే అంటారు, దేశంలో తెలివితేటలు ఉన్న వాళ్ళకి కొదవే లేదు అని. నెంబర్ 6, మన చేతిలో బైక్ ఉంటే ఊరంతా తిరిగొస్తాం, లేదంటే మహా స్టైల్గా కూర్చొని ఫోజులు ఇస్తాం, అంతకన్నా ఏం చేస్తాం. కానీ ఇదే బైక్తో ఒక ఆవిష్కరణకు శ్రీకారం చుట్టారు ఓ గ్రామంలోని యువత. పశువుల మేతకి గడ్డి కత్తిరించడం ఎంతో శ్రమతో కూడుకున్న పని. చేతులతో అయితే చాలా సమయమే పడుతుంది. అందుకే ఆ పనిని కాస్త సులువుగా చేయడానికి ఈ కుర్రాడు ఏం చేస్తున్నాడో చూడండి. తన బైక్కి గడ్డి కత్తిరించే మెషిన్ చక్రాన్ని కలిపి పెట్టాడు. బైక్ ఆన్ చేశాడు. బైక్ నడిచినంతసేపు ఆ గడ్డి కోసే మెషిన్ నడుస్తూనే ఉంటుంది. ఈ మెషిన్ బైక్తోనే కాదు, సైకిల్తో కూడా నడుస్తుంది. చూశారుగా ఇన్ని, తన సైకిల్తో ఎంత చిద్దులాసంగా నవ్వుతూ ఉన్నాడు. మరి మీ బైక్తో కూడా ఏమైనా కొత్తగా తయారు చేయాలనే ఆలోచన చేస్తూ ఉన్నారా? అయితే మీ ఆలోచన ఏంటో మాకు తెలియచేయండి. నెంబర్ 7, పంటలు పండించడం ఒక కష్టమైతే పండించిన పంట కోత కోయటం, ఆ ధాన్యాన్ని సంచులకెత్తడం కూడా అంతే కష్టమైన పని. కూలీలు లేకపోతే ఈ పనులు సాధ్యం కాదు. పెద్ద యంత్రాలు పెట్టుకోలేరు. ఇదిగో ఇలాంటి స్థితిలోనే హార్వెస్టింగ్ కోసం ఈ అద్భుతమైన దేశీ పరికరం తయారైంది. కుప్పపోసిన ధాన్యాన్ని చాలా సులభంగా సంచులకెత్తేందుకు కూడా మరో పరికరం రూపొందించారు. ఇలాంటి పరికరాలు, మెషిన్స్ చిన్న రైతులకు ఎంతో ఉపకరిస్తాయి. నెంబర్ 8, ఇక్కడ ఓ మహిళ ప్రెషర్ కుక్కర్ వేడితో బట్టలు ఇస్త్రీ చేస్తోంది. చూసారా,
ఐడియా బాగుంది కదా. ఈ ఐడియా పాతదే. బ్లాక్ అండ్ వైట్ సినిమాలో చాలాసార్లు వేడి నీళ్ల చెంబుతో ఇస్త్రీలు చేయడం చూసినట్టు గుర్తొచ్చింది కదా. అప్పుడు ఇత్తడి చెంబు, ఇప్పుడు కొత్త ప్రెషర్ కుక్కర్, అంతే తేడా. నంబర్ 9, పొలాల్లో పురుగుల్ని చంపేందుకు కలుపు మందులు కొట్టగా తప్పదు. మరి పెద్ద పెద్ద పొలాల్లో కలుపు మందులు కొట్టాలంటే శ్రమతో కూడుకున్న పని. ఈ శ్రమని తగ్గించేందుకు ఓ రైతు వినూత్న ఆలోచన చేశాడు. చూడండి, పెద్ద పెద్ద బెలూన్లకి సన్నని పైపు వేలాడదీసి ఆ పైపులతో పురుగు మందు చల్లుతూ ఉన్నాడు. ఇంతకన్నా రైతులకు సులువైన మార్గం ఉంటుందంటారా? నంబర్ 10, పొలమంతా నీళ్లు చల్లాలి. అలాగని ఎంతసేపు పైపులు పట్టుకుని కష్టపడతారు? అందుకే ఓ రైతు ఇలా తెలివైన ఆలోచన చేశాడు. ఒక ఫ్యాన్కి పైపును కట్టేసి స్విచ్ ఆన్ చేసి ఫ్యాన్తో దూరం వరకు నీళ్లు పట్టుకునే పని మొదలుపెట్టాడు. తెలివైన ఆలోచన అంటే ఇలా ఉండాలి. ఏమంటారు? నంబర్ 11, ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అని పెద్దవాళ్ళు ఒక సామెత చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఇల్లు కట్టడం, పెళ్లి చేయడం అంత కష్టంతో కూడుకున్న పని. సరే, ఇప్పుడైతే పెళ్లి గోడ పక్కన పెడితే ఇల్లు కట్టడానికి మాత్రం చాలామంది కార్మికులు కావాల్సిందే. పైదాకా వెళ్లాలంటే శ్రమతో కూడుకున్న పని. ఇదిగో ఇక్కడ ఆ శ్రమ తగ్గించేందుకు ఇటుకల్ని పైకి పంపడానికి ఎలాంటి ఏర్పాటు చేశారో చూడండి. ఇది కదా క్రియేటివిటీ అంటే. నంబర్ 12, భారతదేశంలో తెలివైన వ్యక్తుల్లో ఒకరైన ఈ పెద్ద మనిషిని మీ అందరికీ పరిచయం చేయాల్సిందే. ఇతనే అస్సాంకి చెందిన ఉద్ధవ్ భరాలి. ఇతని జీవితం అనేక ఒడిదుడుకులతో సాగింది. పేదరికం కారణంగా చిన్నప్పుడు స్కూల్కి కూడా వెళ్ళలేదు, చదువు పూర్తి చేయలేకపోయాడు. అలాగని తన ఆశలు ఆకాంక్షల్ని మాత్రం వదులుకోలేదు. నిరంతరం సమాజానికి ఉపయోగపడే పని చేయాలనుకున్నాడు. 2006లో దానిమ్మ గింజలు ఒలిచే మెషిన్ని తయారు చేశాడు. ఆ మెషిన్ చూసి అందరూ అభినందించారు. ఆ తర్వాత కూడా తన ఆవిష్కరణల పర్వం కొనసాగిస్తూనే ఉన్నాడు. దేశీ పరిజ్ఞానంతో అనేక కొత్త యంత్రాలు తయారు చేశాడు. దాదాపు 140 ఆవిష్కరణలు చేశాడు. ఈ ఆవిష్కరణలు చూసి నాసా కూడా అతన్ని ప్రత్యేకంగా అభినందించి పురస్కారాన్ని అందజేసింది. నంబర్ 13, మొక్కజొన్న కండలు చాలా రుచిగా ఉంటాయి, కానీ వాటి గింజలు వలుచుకోవడమే పెద్ద పని. ఓ స్థానిక రైతు ఈ పనిలో ఉన్న కష్టం చూసి చాలా తేలిగ్గా మొక్కజొన్న గింజలు వలిచే యంత్రాన్ని కనుక్కున్నాడు. ఇది భలే సక్సెస్ అయింది. చెప్పాలంటే అమెరికా వాళ్లకు కూడా బాగా నచ్చింది. వాళ్ళు కూడా ఈ టెక్నిక్నే ఫాలో అవటం మొదలుపెట్టారు. నంబర్ 14, కొబ్బరి బొండాలు ఎంత గట్టిగా ఉంటాయో మనందరికీ తెలిసిందే. చేతులతో తీయడం అంటే శ్రమతో కూడుకున్న పని. ఈ పనిని సులువు చేసేందుకు దేశీయ పరిజ్ఞానంతో ఈ పనిముట్టును కనిపెట్టారు. చూసారా, ఈ పనిముట్టు సాయంతో ఇప్పుడు ఎంత తేలిగ్గా కొబ్బరి బొండం పగలగొడుతున్నారు. నంబర్ 15, హర్యానాకు చెందిన కుల్దీప్ బైక్ ఇంజిన్తో అల్ట్రా లైట్ ఎయిర్ క్రాఫ్ట్ను తయారు చేశారు. 1 లీటర్ పెట్రోల్తో 12 నిమిషాల పాటు గాల్లో ఎగురుతుంది. కుల్దీప్ చండీగఢ్లో తన చదువు పూర్తి చేశాడు. అతని తండ్రి ఒక రైతు. కుల్దీప్ ఏ విజయం సాధించినా ఆ క్రెడిట్ తన కుటుంబానికే ఇస్తాడు. చూసారుగా, ఇండియాలో తెలివితేటలకు నూతన ఆవిష్కరణలకు కొదవేం లేదు. ఈరోజు వీడియోలో మీకు నచ్చిన ఆవిష్కరణ ఏదో కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.